ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? మనం మన భవిష్యత్తు గురించి ఏమేమో ఆలోచన చేస్తాం. అయితే నేటి దినాల్లో ఈ ఆలోచన ఇంకా ఎక్కువయింది. దేవుని వాక్యంలో మన గురించి, మన యొక్క భవిష్యత్తు గురించి, మన యొక్క గమ్యం గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. రండి, మన యొక్క భవిష్యత్తును గురించిన మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేవుడు మనకి ఏ విధంగా మన భవిష్యత్తునికి ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చుతాడు, దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుచుండు నిమిత్తము నిద్రించుచున్న వారి గురించి తెలియకుండుట మాకిష్టము లేదు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళతారు? మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఒక్కరు గుర్తుపెట్టుకోండి, చావు అన్నది సమాప్తం కాదు, శాశ్వత జీవితానికి ప్రారంభం. చావు అన్నది మరి ఒక జీవితానికి ప్రారంభం. అది పరలోకం అవ్వు, పాతాళం అవ్వు, నూతన జీవితానికి ప్రారంభం. అంతేకాదు, చావుని దేవుడు ఏం చెప్పును అన్నాడు, నిద్రించుచున్నవారు. అర్థమైందా? మనం చావు అన్నది నిద్ర, మరలా ప్రతి ఒక్కడు లేస్తాడు. ఎవరి వంతులో వాళ్ళు లేస్తారు, ఎవరి వరుసలో వాళ్ళు లేస్తారు. దేవుని బిడ్డలు అనుకోండి, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు లేస్తాం. దేవుని బిడ్డలు కాకుండా చనిపోయేవనుకో, ధవళమైన సింహాసనం ఎదుట నిలుచుంటానికి నీవు లేస్తావు. కనుక చావు అన్నది నిద్ర మాత్రమే, శాశ్వత జీవితం ఉన్నది. కనుక మన భవిష్యత్తు గురించి మనం తెలుసుకోవాలి. ఇది దేవుడు చెప్పే సత్యం, దీనికి ఎవ్వరు కాదంటానికి వీల్లేదు. చావు అన్నది సమాప్తం కాదు, శాశ్వతమైన జీవితానికి ప్రారంభం. ప్రభువుని నమ్ముకుని క్రీస్తు ప్రభు సిలువ రక్తంలో కడుగబడిను చనిపోయావు, క్రీస్తునందు నిద్రించావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? యేసు ప్రభు వచ్చినప్పుడు నీ నిద్ర లేస్తావు, రెప్పపాటిలో మారతావు, సమాధులు తెరవబడతాయి అప్పుడు. ఇది మహిమోన్నతమైన గొప్ప అనుభవం, మొదటి పునరుద్ధానం. మనకి దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ ఇదే. చాలామంది ఈ నిరీక్షణ లేక రైలు కింద పడుతున్నారు, అంతస్తుల మీద నుంచి దూకుతున్నారు, పురుగు మందులు తాగుతున్నారు, బలవన్మరణాలు పొందుతున్నారు, ఎంతో వేదనేస్తుంది. అందుకే దేవుడు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు, చావు అన్నది సమాప్తం కాదు, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. దేవుని బిడ్డలకి ఒక గొప్ప మహార్దశ ఉన్నది. రక్షించబడి ఈ లోకాన్ని విడవాలి, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఈ లోకంలో దేవుని బిడ్డలుగా జీవిస్తే పరలోక రాజ్యం ఉన్నది, అది మన నిరీక్షణ. ఇదిగో అక్కడే ఏమన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండుట. నిరీక్షణ లేదనుకో దుఃఖపడతావు, నిరీక్షణ ఉందనుకో దుఃఖపడవలసిన అవసరం లేదు. ప్రభువులో మన యొక్క నిరీక్షణ ఈ లోకాన్ని జయింపచేస్తుంది, శ్రమలను జయింపచేస్తుంది, బాధలు కష్టాలను జయింపచేస్తుంది. ప్రభు సన్నిధిలో మనకి గొప్ప ఆశీర్వాదం ఉన్నది. చూడండి, ప్రభు సన్నిధిలో మన నిరీక్షణ ఎలాంటిది?
రెండవ కొరింథీ పత్రిక 4:16 చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చూసిరా ఏమంటున్నాడు కొరింథీ 2వ పత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడు, మనం అధైర్యపడవలసిన అవసరము లేదు. బాహ్యంగా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యం ఉన్నాయి, అయినా సరే నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక నేను సిగ్గు పడను. ఇదే నిరీక్షణ. బాహ్య పురుషుడికి ఎన్నో బాధలు కష్టాలు మనకున్నాయి, శారీరకంగా ఈ లోకానుసారంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, బిడ్డల పరంగా సతమతమైపోతున్నాం, దుఃఖపడుతున్నాం, భారంతో జీవిస్తున్నాం, మన జీవితాలని దుఃఖంతో గడుపుతున్నాం. అయినా సరే ఒక నిరీక్షణ ఉంది మనలో. ఏమిటా నిరీక్షణ? ఒకరోజు రాబోతుంది, అది మనకు విమోచన దినం. యేసు ప్రభు రక్తం ద్వారా ఆయన శాశ్వతంగా మనల్ని విమోచిస్తున్నాడు. కనుక మనం అధైర్యపడవలసిన అవసరం లేనే లేదు. ఈ లోకంలో ఉన్న ఈ బాధలు కష్టాలు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం, బాధలు భరిస్తున్నాం. అయితే ఇవన్నీ అశాశ్వతం. ఏమన్నాడు చూడండి అక్కడ, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. గమనించరా, ఈ శ్రమ ఎంతకాలం? క్షణం. క్షణం అంటే రెప్పపాటు అంతే. ఈ లోకంలో మన బాధలు కష్టాలు ఇవన్నీ కొంతకాలమే, ఆ తరువాత శాశ్వతమైన నిత్యరాజ్యం ఉంది, ఆ తరువాత మహిమ ఉన్నది, దేవుని యొక్క గొప్ప నిత్య నివాసం మనకున్నది. ఇక అక్కడ బాధలు లేవు, కష్టాలు లేవు, భారాలు లేవు, విశ్రాంతి ఉన్నది. కనుక మన భవిష్యత్తు లేక మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్న బాధలు కష్టాలు ఇబ్బందులకి నువ్వు భయపడి చనిపోవద్దు. నువ్వు వేదన పడి కుమిలిపోయి కుమిలిపోయి నీ జీవితాన్ని ఇప్పుడే అంతం చేసుకోవద్దు. ఒక నిరీక్షణ ఉన్నది మనకి, ఒక ఆధారం ఉన్నది, ఒక ధైర్యం ఉన్నది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మనకి బలాన్ని దయచేస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, నమ్మకాన్ని ఇస్తాడు. వీటన్నిటినీ జయించే శక్తి దేవుడిస్తాడు. బైబిల్లో రూతుమ్మగారు ఉంది. రూతు ఎవరు? భర్త చనిపోయాడు, ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఆ పరిస్థితుల్లో అత్తగారమ్మట బయలుదేరి వచ్చినది. ఒక తీర్మానంతో బయలుదేరి వచ్చింది, కానీ చనిపోలేదు. ఏముంది? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతాను. ఈ తీర్మానం ఆమె జీవితాన్ని మార్చివేసింది. కనుక మనం ఏ బాధల్లో ఉన్నామో, కష్టాల్లో ఉన్నామో, ఇబ్బందుల్లో ఉన్నావు, భయపడవద్దు. నా భవిష్యత్తు ఏంటి, నా గతి ఏంటి అని నీవు దుఃఖపడవద్దు. నీ బాధల నుంచి విమోచన కలుగ చేసే క్రీస్తు ప్రభు ఉన్నాడు. నీ జీవితానికి మార్గాన్ని చూపే క్రీస్తు ప్రభు ఉన్నాడు. నీ పట్ల అద్భుతాలు చేసే క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఏమిటి అద్భుతం? రూతుని దేవుడు అద్భుతంగా మార్చాడు.
అద్భుతంగా ఆమె విధవరాలితనం తీసివేశాడు, అద్భుతంగా ఆమె యొక్క పేదరికాన్ని పోగొట్టాడు. అంతకన్నా అద్భుతాల్లో అద్భుతం ఆమె యేసు ప్రభు వంశావళిలో ఉండి ఇన్ని వేల తరాల వరకు ఆమె యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదే అద్భుతాలు. కనుక మనకున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు గురించి భయపడటం కాదు, వేదన చెందటం కాదు, ప్రభు దగ్గరికి రా. దేవుని యొక్క వాగ్దానం ఉన్నది, దేవుని యొక్క పిలుపు ఉన్నది, విమోచన ఉన్నది. ఇదిగో చూడండి, దేవుని యొక్క వాగ్దానం ఏమిటి? క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈ శ్రమ ఎంతకాలం? క్షణమే. మన జీవితం ఎంతకాలం? అశాశ్వతమైన జీవితములో మనం కొంతకాలం శ్రమ అనుభవిస్తాం. ప్రభు రాబోతున్నాడు. నీ శ్రమకి, నీ బాధలకి, నీ కన్నీటికి ముగింపు ఉన్నది ఈ కరవరి దినాల్లో. ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. చాలామంది పేపర్లలో లేక టీవీల్లో వార్తల్లో బలవన్మరణాలు, నరుక్కుంటాలు, పొడుచుకుంటాలు, పగకి పగ, కక్షకి కక్ష, మరణానికి మరణం, వేదనలకి వేదనలు, అప్పులు బాధలు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ ఒకటే పరిష్కారం, ప్రభు నీ బాధలను తీసివేసే దేవుడు. నీ యొక్క శ్రమని క్షణకాలమే ఉంచి నిన్ను నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడు. ఈ లోకంలో ఉన్న ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్నావు, ఇవి అనిత్యాలు. అదృశ్యమైన పరలోకం ఉంది, అదృశ్యమైన దేవుడు మనకి సిద్ధం చేసే నిత్య నివాసం ఉంది, అదృశ్యమైన దేవునితో మనం కాపురముండి ఆయనతో యుగ యుగాలు గడిపే గొప్ప అనుభవం ఉన్నది. అది మన నిరీక్షణగా ఉండాలి. ఆ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. కనుక భయపడవద్దు, బెదరవద్దు, చనిపోవటం అంతకన్నా వద్దు. చాలామంది నిశ్చస్తాను వద్దు. ఈ మాటలు అసలు ప్రభు దగ్గరకు రండి, దేవుని దగ్గరకు రండి. దేవుడు మన భారాలని ముందుగానే భరించాడు. మన భారాలు ఆయనకి అన్నీ తెలుసు. అంతేకాదు, మన భారాలతో ఆయన సమానుభవము కలిగిన వాడు. చూడండి, దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 2:18 తాను శోధింపబడియు శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రభు ఎలాంటి వాడు? ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. ఇంకా చూడండి 4:15, మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభయము లేనివాడు కాడు గాని సమస్త విషయములో మనవలే శోధింపబడి ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. నీ బాధ కన్నా యేసు ప్రభు ఇంకా బాధను భరించాడు. నీ అవమానం కన్నా ప్రభు ఇంకా అవమానాన్ని భరించాడు. ఆయన పొందినంత శ్రమ, బాధ, దుఃఖము, వేదన, అవమానము, శిక్ష ఎవ్వరూ పొందలేదు. ఆయన వాటన్నిటిని జయించాడు. మనకు కూడా ఆయన జయాన్ని దయచేస్తాడు. బాధింపబడుతున్నావా? ఎవరితో బాధింపబడుతున్నావో బాధింపబడి వారికి ఆయన న్యాయం తీర్చే దేవుడు. నీ జీవితంలో నష్టపోయేవా? ఆ నష్టాన్ని నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. ఏసేపు నష్టపోయాడు,
ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. నీవు తృణీకరింపబడ్డావా? అయినా సరే దేవుడు తృణీకరింపబడినది మూలకు తలరాయి అయినట్లుగా నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని కార్యాలు ఉన్నాయి కనుక అధైర్యపడవద్దు, నిరీక్షణ లేకుండా ఉండవద్దు. చనిపోవటం అన్నది పరిష్కారం అసలు కానే కాదు. మనకొక భవిష్యత్తు ఉన్నది. ఆ భవిష్యత్తు గురించిన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. ఆ భవిష్యత్తు ఆలోచన ఏంటంటే నిన్ను విడుదల చేసే ప్రభు నీతో ఉంటాడు. నీకు విడుదల విమోచన ప్రభు దయచేస్తాడు. నీ జీవితాన్ని ఆయన ఖచ్చితంగా ఆయన మారుస్తాడు. బాధలు ఎప్పుడు ఇలాగే ఉండవు, వేదనలు ఎప్పుడు ఇలాగే ఉండవు. తీవ్రమైన నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు. తీవ్రమైన నిర్ణయాలు అంటే యవనస్తులు గబాలను చచ్చిపోతున్నారు, బలవన్మరణాలు, పురుగుల మందులు తాగుతున్నారు, ప్రేమ విఫలమైపోయింది అంటున్నారు. ప్రేమ విఫలమైపోయిందంటే ఇద్దరు కలిసి పురుగుల మందు తాగాల, నరకానికి పోతున్నారు. ఇవి కాదండి, దీనివల్ల ఇంకా దుఃఖంలోనికి వెళ్ళిపోతున్నావు, శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోతున్నావు. మరి దీనికి ఏమిటి పరిష్కారం? నీ బాధల నుంచి విమోచించే క్రీస్తు ప్రభు నీకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. క్షణమాత్రముండు చులుకని శ్రమ, లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించియున్నాడు. లోకాన్నే ప్రభు జయించితే ఈ చిన్న శ్రమను జయించడానికి ప్రభు సహాయం చేయడా? తప్పక చేస్తాడు. కనుక ఈ వాక్యం వింటున్న నీవు ఏ బాధలో ఉన్నావో, ఏ కష్టములో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, దేవుని యొక్క విమోచన నీకున్నది. క్రీస్తు ప్రభు నిన్ను విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు ఒక ధైర్యాన్ని, నిరీక్షణని, విశ్వాసాన్ని, సమాధానాన్ని ఇవ్వటానికి సమాధానకర్త యొక్క దేవుడు నీ కోసం ఉన్నాడు. ఇంకా లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకదు. ఇంకా నాలుగు భయాలు, నాలుగు శ్రమలు, ఇంకా నాలుగు కష్టాలు తగిలించుకుని ఉన్నదంతా ఖర్చు చేసి ఇంకా దుఃఖపడతావు అంతే. ప్రభు దగ్గరికి రండి, నీ నలిగిన జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నీవు కుమిలి కుమిలి దుఃఖిస్తున్న నీ జీవితానికి ఆయన సమాధానం కలుగ చేస్తాడు. నేటి కాలంలో డబ్బులు ఎంత ఎక్కువ వచ్చినాయో అంతగా మన జీవితానికి సమస్యలు వచ్చినాయి. నేటి కాలంలో మనకి ఎన్ని సౌకర్యాలు వచ్చినాయో అంతగా కూడా మన జీవితాలకి నెమ్మది లేదు. భార్యాభర్తల్లో నెమ్మది లేదు. ఈ ఫోన్లు చూసుకుని పాడైపోతున్నారు. వాట్సాప్లు, ఫేస్బుక్లో మునిగిపోయి భార్యాభర్తల మధ్య సమాధానం తగ్గిపోయింది, సంబంధాలు తగ్గిపోతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు, సైతాను రాజ్యం ఏలుతున్నాడు అంతే. దేవుని యొక్క సమాధానం, ఆశీర్వాదం, నెమ్మది ఇవి కొరువడిపోయినాయి. ఇళ్లలో అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డబ్బు వల్ల అన్ని దేవుడు మనకిచ్చాడు. ఇకేమీ లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. అంతా నిరాశ, నిర్లిప్తత, చివరికి తగాదాలు, గొడవలు, గందరగోళంతో, చావుతో జీవితం ముగిస్తుంది. ఇది చాలా బాధకరమైన విషయం. చావు పరిష్కారం కానీ కాదు. దేవుడు మనకి వీటన్నిటి నుంచి విడిపించగలిగిన శక్తిమంతుడు. నిన్ను ప్రేమించి నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు. ఇంకొక వచనం అక్కడే మనం చూద్దాం, చూడండి. 2 కొరింథీ పత్రిక 4 అధ్యాయం
18వ వచనం చివరి భాగం చూద్దాం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. గమనించరా, మనవి చూసేవి అనుభవించేవి ఇవి ఏవి శాశ్వతం కాదు. పొలం ఉందా? శాశ్వతం కాదు. బంగారం ఉందా? శాశ్వతం కాదు. ఇంకా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా? శాశ్వతం కాదు. చాలామంది 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిపాలిస్తామన్నారు. ఎవడు పరిపాలించింది ఇక్కడ? ఎవడు పరిపాలన చేయలే. లోకంలో పదవి శాశ్వతం కాదు. కిరీటం తరతరాలు ఉండనే ఉండదు. లోకంలో ఏది శాశ్వతం కాదు. ఇవి దృశ్యమైనవి అనిత్యం, అదృశ్యమైనవి ఉండే గుర్తుపెట్టుకోండి. పొద్దుండి లేటలోనే ప్రయాసపడతావు, డబ్బులు సంపాదిస్తావు, కోట్లు సంపాదిస్తావు, తగలేస్తా కూడా పనికిరావు. మరి ఏమిటి? అదృశ్యమైనవి ఉన్నాయి. దేవుని రాజ్యం ఉన్నది, అది నిత్యం. పరలోకంలో దేవుడు నీకు నిత్య నివాసాన్ని సిద్ధం చేస్తున్నాడు, అది నిత్యం. ఈ ఆలోచనలు మనకు కలిగి ఉండాలి. చావు అన్నది సమాప్తం కాదు. చావు అన్నది ఒక శాశ్వతమైన జీవితానికి ప్రారంభం. అది పాతాళం అవ్వు, పరలోకం అవ్వు. రక్షించబడ్డావా, పరలోకానికి వెళతావు. కనుక మనలో వచ్చే ఈ శ్రమలు, బాధలు, వీటన్నిటికీ కృంగిపోని అవసరం లేదు. నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు ఉన్నారు. నీకోసం రక్తం కార్చిన క్రీస్తు ప్రభు ఉన్నారు. నిన్ను ప్రేమించి నీకు విమోచన కలుగ చేసే క్రీస్తు ప్రభు ఉన్నారు. రండి దగ్గరికి, ప్రభు దగ్గరికి. చాలామంది ఈయన మా దేవుడు కాదు, ఈయన మాకు సంబంధించిన కాదు, రకరకాల సాతానుడు మిమ్ములను మభ్య పెడుతున్నాడు, గ్రుడ్డితనం కలుగ చేస్తున్నాడు. ప్రభు నిన్ను ప్రేమించే ప్రభు, నీకోసం ప్రాణం పెట్టి నీకు విమోచన కలుగ చేసి పరలోకానికి తీసుకొని వెళ్ళే క్రీస్తు ప్రభు. అంతేగాని నిన్ను చంపేసే క్రీస్తు ప్రభు కాదు. నీకు పురుగుల మందులు తాగిచ్చే క్రీస్తు ప్రభు కాదు. నీకు బలవన్ మరణం పొందమని చెప్పే క్రీస్తు ప్రభు కాదు. ఇది సాతానుడి యొక్క పని. పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, ఎక్కడెక్కడో వింటున్నాం. ఇది దేవుని నమ్మని వారి పరిస్థితి. ప్రభు దగ్గరకు వచ్చేవనుకో, ఏ శోధనైనా దేవుడు నీతో జయింపచేస్తాడు. ఏ కష్టాన్నైనా దేవుడు నీతో జయింపచేస్తాడు. నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నిరీక్షణ ఇస్తాడు, భవిష్యత్తు ఉంది అని ఒక భరోసాని ప్రభు నీకు ఇస్తాడు. నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు. కనుక దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైన దేవుని రాజ్యం ఉంది. క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి. అదృశ్యమైన దేవుని పరిశుద్ధ పట్టణం ఉన్నది, అది మన కోసమే. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఎప్పుడూ విశ్రాంతిగా ఉంటాయి. చూడండి, ఒక్క వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరితో ఉంది? మహాదేవుడు, సర్వాధికారి, సర్వశక్తి మంతుడైన దేవుని నివాసము మనతో ఉంటుంది. ఇది నిత్యం. ఇప్పుడు నువ్వు చూడలేదు, కానీ నిరీక్షించు, విశ్వసించు. ఈ దృశ్యమైనవి ఏవి మనతో రాదు, ఇవి అశాశ్వతం. తర్వాత ఏమన్నాడు చూడండి అక్కడ, ఆయన వారితో కాపురముండును. ఇది శాశ్వతం. దేవుని బిడ్డలు దేవునితో ఉంటారు. ఈ అదృశ్యమైన దాన్ని నిరీక్షించు, విశ్వసించు, ప్రభు దగ్గరికి రా. వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఎక్కడన్నా చదివారా ఈ వాక్యాలు? ఎక్కడన్నా విన్నారా ఇలాంటివి? బైబిల్లో తప్ప, క్రీస్తు ప్రభు తప్ప ఇంకా ఎవరు ఈ మాటలు చెప్పలేదు. చూసుకోండి. కనుక ప్రియమైన వారలారా, మనకు ఒక నిరీక్షణ ఉన్నది, ఒక ధైర్యం ఉన్నది.
అదృశ్యమైనవి, మనకు కనబడనివి, శాశ్వతమైనవి దేవుడు మన కోసం సిద్ధం చేస్తున్నాడు. అక్కడికి మనం చేరుకోవాలి చనిపోయిన తరువాత. చావు అన్నది ముగింపు కాదు, పరిష్కారం అంతకన్నా కాదు. దేవుని మాటలు వింటూ ఉండగా నీ బాధల్ని తీసివేసే దేవుడు నీ కోసం ఉన్నాడు. నీ కష్టాలకు విమోచన కలుగ చేసే దేవుడు నీ కోసం ఉన్నాడు. నిన్ను విడిపించే దేవుడు నీ కోసం ఉన్నాడు. నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చే దేవుడు నీ కోసం ఉన్నాడు. ఈ ఆలోచనలు మనం కలిగి ఉండాలి. అంతేకాని పేపర్లో చూస్తున్నాం చచ్చిపోతున్నారు, బలవన్మరణాలు, యవనస్తులు చచ్చిపోతున్నారు, ప్రేమ విఫలమైపోయిందని చచ్చిపోతున్నారు, ఎన్నో దురాఘాతాలు జరుగుతున్నాయి. యవనస్తుల నుంచి పెద్దవారి వరకు జరుగుతున్నాయి. ప్రేమ కొరువడిపోయింది. ప్రభు దగ్గరకు రండి. నిన్ను ప్రేమించే క్రీస్తు ప్రభు, నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు, నీకు శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని ఇస్తే క్రీస్తు ప్రభు నీకున్నాడు. ఏమనుంది ఇక్కడ చూడండి, ఆయన వారితో కాపురముంటాడు. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను, మరణము ఇక ఉండదు. మనం మరణిస్తాం అనుకుంటున్నాం, మరణం ఇక లేనేలేదు. క్రీస్తు ప్రభు దగ్గరకు నువ్వు వెళ్ళినట్లయితే ఇక మరణించవు. నువ్వు శాశ్వతము యుగ యుగాలు ప్రభుతో నీవు ఉంటావు. ఈ ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రేమైన వారలారా, మన యొక్క భవిష్యత్తు గురించి ఇంత గొప్ప భరోసా ఇచ్చిన క్రీస్తు ప్రభు, నీ భవిష్యత్తులో నువ్వేం ఆలోచించేస్తున్నావు? యేసు ప్రభు నీకోసం ప్రాణం పెట్టాడు. ఆయన శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తంలో నీ పాపాన్నంతా విమోచించాడు. నీ కష్టాన్ని, నీ బాధని, నీ దుఃఖాన్ని భరించిన క్రీస్తు ప్రభు దగ్గరకు రా. ఆయన నిన్ను చావు నుంచి తప్పిస్తాడు, బాధలు కష్టాలు ఇబ్బందులు ఎరుకు నుంచి తప్పిస్తాడు, నీకు పరలోక రాజ్యాన్ని ప్రభు దయచేస్తాడు. అదే మన భవిష్యత్తు గురించిన ఆలోచన మనకు ఉండాలి. ఇంకా ఏ దుఃఖం ఉన్నా, ఏ బాధ ఉందా, నేను చనిపోవాలని ఆలోచిస్తున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బాధలను, నీ యొక్క కష్టాన్ని తీసివేసే ప్రభు, శాశ్వతమైన నిత్యరాజ్యాన్ని నీకు ఇస్తున్నాడు. కనుక మరణించవలసిన అవసరం లేదు. నీ మరణాన్ని ఆయన భరించాడు, నీకు వాగ్దానాన్ని ఇచ్చాడు. నీ జీవితాన్ని ఆయన నిత్యరాజ్యానికి చేర్చుతాడు. కనుక మన భవిష్యత్తు అది, మన యొక్క గమ్యం అది, మన యొక్క చివరి స్థానం అది. ఇప్పుడే ప్రభుని నీవు విశ్వసించి యేసు రక్తములో కడిగబడి రక్షించబడి దేవుని రాజ్యానికి మనం వారసులవుదాం. ఆ నిరీక్షణ, ఆ విశ్వాసముతో ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, ఎవరైతే బాధల్లో, ఎరుకుల్లో, ఇబ్బందుల్లో చనిపోవాలనుకుంటున్నారు, అలాంటి వారితో మీరు మాట్లాడుతున్నారు నాయన. నీవు నాయన సహాయం చేసే దేవుడు, అన్నిటికీ విమోచన దయచేసే దేవుడు. నీ యొక్క పరిశుద్ధ రక్తములో వారి జీవితాలు కడుగబడి నిత్యరాజ్యానికి వారసులయ్య కృపం దయచేయమని మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. Thank you.